ఈరోజు మన తెలుగు కథ పిచ్చుక సాయం ఈ కథను చక్కగా రాస్తూ చదువుదాం పూర్వం పెద్దయ్య అనే వ్యక్తి అడవిలో ఎండిన కట్టెలు కొట్టి వాటిని అమ్ముకుని జీవనం సాగించేవాడు ఓ రోజు పెద్ద గాలివాన వచ్చింది ఓ చెట్టుపై నుంచి గూడు కింద పడింది అందులో చిన్న చిన్న పిచ్చుక పిల్లలున్నాయి తల్లి పిచ్చుక బాధతో అరుస్తోంది పెద్దయ్యకు వాటిని చూడగానే జాలి వేసింది ఆ గూడును జాగ్రత్తగా మల్లి చెట్టు మీద పెట్టాడు తల్లి పిచ్చుక చాలా సంతోషించింది అరుపులతోనే తన కృతజ్ఞతలు చెప్పింది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఇంతలో వేసవికాలం రానే వచ్చింది కాసిన్ని ఎండుకట్టెలు కొట్టిన తర్వాత అలిసిపోయి పెద్దయ్య చెట్టు కింద నిద్రపోయాడు ఇంతలో ఓ ఎలుగు బంటి అటుగా వచ్చింది పిచ్చుక అరిచి పెద్దయ్యను నిద్రలేపే ప్రయత్నం చేసింది కానీ అప్పటికే అది చాలా దగ్గరకు వచ్చేసింది ఈ లోగా పెద్దయ్యకు మెలకువ వచ్చింది కళ్ళు తెరవగానే ఎదురుగా ఎలుగుబంటి కనిపించడంతో భయపడిపోయాడు అది అమాంతం దాడి చేయాలని చూసింది అప్పుడే పిచ్చుక రైమని దూసుకు వచ్చి ఎలుగు వంటి కంట్లో పొడిచింది అది బాధతో విలవెల్లాడింది అదే అదునుగా పెద్దయ్య అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి పారిపోయాడు తనకు సాయం చేసిన పిచ్చుకకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ఒకనాడు తన పిల్లలను కాపాడిన పెద్దయ్యను ఇప్పుడు తాను కాపాడినందుకు పిచ్చుక కూడా సంతోషపడింది ఈ కథ యొక్క నీతి సాయం చేసిన వారిని మరువరాదు మరెన్నో ఇలాంటి చక్కటి తెలుగు కథలను రాస్తూ చదవడం నేర్చుకోవడం కోసం మన ఛానల్ని ఇప్పుడే అందు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో కథలను మన ఛానల్ నుంచి మీరు పొందవచ్చును అందరికీ ధన్యవాదాలు